రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల ప్రభావంతో చెరువులు కుంటలు నిండి పారుతున్నాయి. సిరిసిల్ల విరిణ గ్రామాల్లో పరిస్థితి అద్వానంగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దూరు చిన్నబోనాల గ్రామాల్లో చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. పెద్దూరులో ఇళ్లలోకి వరద నీరు చేరి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే త్వరితగతిన చర్యలు తీసుకునేవారని, మున్సిపల్లో చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. నీడు మూడు ఆడల కింద బాధపడ్డాము. అప్పుడు ఎవరు వచ్చి చూసుకుంటుంది అంటే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు చూద్దాం, మాకు మోరు నీళ్ళు, ఈ కౌసు నీళ్ళు అవస్థ బాగా అవుతుంది. ఇంట్లో ఉండొత్తలేదు. మన రెండు రోజు రాత్రి నీళ్ళు వచ్చి ఈ తెల్లం దాకా నిద్ర లేవు. ఇప్పుడు మూడు రోజులే మాకు అవస్థ కాబట్టి మా పరిస్థితి ఏంది, మా బాధ ఏంది. ఊరు ఆయిది అడివి, మున్సిపాలిటీ అత్తే మంచిదని అన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ అత్తే అడివి అయిపోయింది మాకు. అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది, ఇప్పుడు మంచిగా లేదు మాకు. ఇప్పుడు ఇది కాలం అద్దు, మేము ఇళ్ళలో ఉండు చచ్చుడబ్బతు చేతగానో లెట్టుకుపోతాం మేము. చెప్పుడు ఇది చూసుకుంటున్న మోరిల్లు ఏరు, గడ్డి చెక్కరు, నీళ్ళు ఎట్టుపోతే ఏం చెప్పు చెప్పదు. మా పరిస్థితి ఏందో మీరు వచ్చి ఆలోచిస్తారా? మరి మమ్మల్ని ఏటా నిల్లగొట్టి మాకు ఇంట్లోకి పోదా లేదా నీళ్ళు ఇప్పిస్తారా? ఇప్పింది సిరిసిల్ల మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి వాళ్లకు నమస్కారాలు తెలుపుతూ, ఎప్పుడు చిన్న వర్షం కురిసినా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో చిన్నబోనాల గ్రామంలో ఒకటి పెద్ద చెరువు, కొత్త చెరువు, జంగమైకుంట మరియు శుద్ధగండి చెరువు, నాలుగు చెరువులు చిన్నబోనాల గ్రామంలో ఉండడం జరిగింది. నేను ప్రతిసారి కూడా దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన వారికి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. మరియు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క చెరువుకు సంబంధించింది ఉందో, ఇది మొత్తం లోపల డెప్త్ లేక మొత్తం చెట్లన్నీ నిండిపోయి ఈ చెరువు చిన్న వర్షానికి కూడా నిండి దీని ద్వారా కాల్వ ద్వారా మత్తడి దుంకి సిరిసిల్లలో వస్తున్నటువంటి వాటర్ మొత్తం ఈ చెరువు నుంచి వస్తున్నాయి. మరి కలెక్టర్ గారికి మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన సమస్య దాగాలు ఉండదు, కానీ సమస్య కూడా పరిష్కారం కాలేదు. అదే మా యొక్క చిన్నబోనాల గ్రామంలో ఉపాధి పని ఉన్నట్టయితే దీ ఉపాధి పనిలో కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఉపాధి పని లేక ఆఫీసర్లు పని చేయక ఎంత చెప్పినప్పుడు కూడా పట్టించుకోలేక ఇలాంటి పరిస్థితి ఏర్పడది. ఇంకొక సంవత్సరం అయితే ఇది చెరువు లెక్క కనిపించదు, మొత్తం ఇదంతా కలిసి చెట్లు లెక్కన కనిపిస్తాయి తప్ప చెరువు లెక్క కనిపించదు. కనుక ఇకనైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా